అయ్యే అవకాశం రైట్. మళ్ళీ వస్తానండి. గౌతమ్ గారు వచ్చారు మనకి జూమ్ అడిగారు. గౌతమ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఇన్సైట్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ ఎందుకు పడిపోతున్నాయి? మెయిన్ అదే కానీ కరెక్ట్గా ఉండుంటే ఖచ్చితంగా వీటిని ఎదుర్కొనే శక్తి ఉండేది. ఇమ్యూనిటీ లెవెల్ టోటల్గా డ్యామేజ్ అయింది, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టుగా మారింది. సో ఎందుకు ఇలా మారడానికి కారణాలు ఏంటి? ఇమ్యూనిటీ లెవెల్స్ మారడము అనేది కంటే కూడా వినబడుతుందండి. ఆమె వినిపిస్తుంది చెప్పండి. ఇమ్యూనిటీ లెవెల్స్ మొత్తం పడిపోయినాయి, అప్పుడు వేరేలాగా ఉన్నారు, ఇప్పుడు వేరేలాగా ఉండడం అనేది అసలు కరెక్ట్ విషయం అయితే కాదు. ప్రాబబ్లీ అది ఒక కరోనా ముందు లంగ్ ఏం రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఒక దగ్గర చూపించుకోవడం, ఒక డాక్టర్ దగ్గర చూపించుకోవడం, లేకపోతే చిన్న చిన్న చిట్కాలు వాడి తగ్గించుకోవడం అనేది ఉండింది. కరోనా వచ్చిన తర్వాత దాని మీద ఒక పెద్ద దుమారం లేపినప్పుడు ఏంటంటే ఈ ఇమ్యూనిటీ టాబ్లెట్స్ వాడడం కానీ, లేకపోతే ఈ పలానా ఒక్కొక్కరు చనిపోవడం, ఒకరు ఇబ్బందులు ఎక్కువ పడడం, ఇవన్నీ ప్రత్యక్షంగా అందరూ కూడా బాగా దగ్గరగా చూసి చూసి ఒక రకమైన భయం లాంటిది ఏర్పడింది. దానివల్ల ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అనేది తెలిసినప్పటికీ కూడా ఇది తింటేనే ఇమ్యూనిటీ వస్తుంది, లేకపోతే ఈ టాబ్లెట్ తింటేనే వస్తుంది, లేకపోతే ఈ పలానా పండు తింటేనే వస్తుంది, కివీ తింటేనే వస్తుంది, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ తింటేనే వస్తుంది అనే ఈ చర్చ అనేది ఎక్కువ చేయడం జరిగింది. సో దానివల్ల రోజు ఒక ఆర్టికల్ వచ్చేది ఆల్మోస్ట్, ఇవాళ కివీ తింటే వస్తుంది అని వస్తుంది, రేపు పొద్దున డ్రాగన్ ఫ్రూట్ అంటే వస్తుంది, రేపు పొద్దున ఇంకో బ్లూబెర్రీ అనే కొత్తది వస్తుంది, లేకపోతే పలానా హనీ తినాలి, పలానా పసుపు పాలు తాగాలి అనేది ఇట్లా నంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేది బయటకు వచ్చాయి. యాజ్ ఆఫ్ ఇప్పుడు ఉన్న వరకైతే అందరికి కూడా ఇమ్యూనిటీ సేమ్ గానే ఉంది, ఇంత ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కాకపోతే దాని మీద జరిగే చర్చ వల్ల నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉందేమో, నాకు ఇమ్యూనిటీ అసలు ఉందా లేదా అనే డౌట్ లోనే ఎక్కువ మంది చాలా ఎక్కువ టాబ్లెట్ తీసుకోవడం కానీ, లేకపోతే దాని గురించి ఈ పలానా జ్యూసులు తాగడము, లేకపోతే పలానా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తినడము, లేకపోతే పలానా ఈ మెంతులు తినడం అని అలా ఇలా రకరకాలైనటువంటి వచ్చాయి. బట్ ఇమ్యూనిటీ అనేది ముందెలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. వ్యాక్సిన్స్ వల్ల ఇంకా కొంచెం బెటర్ అయినే అవకాశం ఉంది కానీ ఇంకా డౌన్ అయ్యే అవకాశం. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నాకు కొంచెం బాగుండట్లేదు, అప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా ఉన్నా అప్పుడు తర్వాత నుండి బాగుండట్లేదు, ఇవన్నీ కొన్ని అపోహలు అనేవి చాలా వరకు ఉన్నాయి. వాటిలో ఎంత మాత్రం నిజం అనేది లేదనే అనిపిస్తుంది. ఇప్పుడు కొందరు వచ్చి అడుగుతారు, నేను ఇవాళ చికెన్ తింటున్నాను మరి ఇప్పుడు తినొచ్చంటారా, లేకపోతే దానివల్ల ఇమ్యూనిటీ ఎట్లా పెరుగుతుంది? ఈవెన్ చికెన్ తినని చాలా మంది ఉన్నారు వెజిటేరియన్స్, వాళ్ళకి ఎక్కడ ఎక్కడ నుండి వచ్చిందండి ఇమ్యూనిటీ? ఇవాళ ఇమ్యూనిటీ అనేది ఒక బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకుండే లోపల ఉండే డిసీజ్ బట్టి. ఇప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా డౌన్ ఉంది అనేది తెలుస్తుంది. సో వాళ్ళు తినేదాన్ని బట్టి కాదు, మన బాడీలో ఉండే మెకానిజం వల్ల దాని ఆల్రెడీ ఉండే ఇబ్బందులు, లేకపోతే పెరిగిన తత్వాన్ని బట్టి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. కానీ మనం ఏదో అదేదో బయటికి వెళ్ళి అంగడికి వెళ్ళి కొనుక్కొని వచ్చేటది అయితే కాదని నా ఉద్దేశం. రైట్, మళ్ళీ వస్తానండి సందీప్ గారు. సో యాక్చువల్లీ అందరూ కరోనా వెళ్ళిపోయింది, కరోనా పీరియడ్ అయిపోయింది, ఎందుకంటే గవర్నమెంట్ కూడా దాని మీద ఎక్కడ ఫోకస్ చేయట్లేదు. ఇంతకుముందు అంతా కూడా